వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు గగనానికి మానవుడినిచ్చిన రోదశలో మనిషి ముద్రకు అరవై ఏళ్ళు కళ్ళెం లేని కరోనా వేగం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్ సుప్రీంకోర్టును తాకిన కరోనా కోర్టులో నలభై నాలుగు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అతివల్లో అతి బరువు రాష్ట్రంలో పెరుగుతున్న ఒబేసిటీ బాధితులు కాసుపత్రులపై ప్రభుత్వం సీరియస్ అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఊరుకోవద్దు ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ హెచ్చరిక రాజస్థాన్పై పంజాబ్ విజయం విరుచుకుపడ్డ కేఎల్ శాంసన్ శతకం వృధా కరోనా వచ్చింది వాసన పోయింది ఈరోజు వార్తల్ని చూద్దాం గగనానికి మానవుడి నిచ్చెన రోదశలో మనిషి ముద్రకు అరవై ఏళ్ళు ఆధునిక అంతరిక్ష యాత్రలకు బాటలు పరిచిన గగారెన్ రోదస్లో నుంచి భూమి దిశగా వ్యోమనౌక దూసుకొస్తోంది స్పేస్ సూట్ ధరించిన ఒక వ్యోమగామి అందులో కూర్చొని ఉన్నారు భూ గురుత్వాకర్షణ బలం తాకిడికి ఓ విధంగా ఆయన తన సీట్లో కూలబడ్డారు స్పేస్ క్రాఫ్ట్ కిటికీ అద్దంలో నుంచి ఖగోళాన్ని యథాలాపంగా పరికించారు అప్పుడు కనిపించిన దృశ్యంతో ఆయన అప్రమత్తమయ్యారు వ్యోమ నౌకను అగ్నికీలలు ముంచెత్తడం ఆయన కంటపడింది వెంటనే రేడియో సాధనం ద్వారా భూ కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు నేను కాలిపోతున్నా గుడ్ బై కామ్రేడ్స్ అని చెప్పి ముగించారు ఆ వ్యక్తి సోవియట్ యూనియన్ వ్యోమగామి యూరి గెగారెన్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు నేటి మానవ సహిత యాత్రలకు బాటలు పరిచిన ఆ చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండున జరిగింది అంతరిక్షంలో మానవాళి వేసిన ఆ తొలి అడుగుకు సోమవారంతో సరిగ్గా అరవై ఏళ్ళు నిండాయి నాడు గగారిన్కి కనిపించిన మంటలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు ఓస్తోక్ ఒకటి వ్యోమనౌకను చుట్టుముట్టిన ప్లాస్మా మేఘం వాతావరణ రాపిడికి అది చెలరేగడం సహజమే నాడు గగారిన్ భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా తొణకని మనోనిబ్బరం ఆయన సొంతం ఆ లక్షణమే ఆయనను తొలి అంతరిక్ష యాత్రికుడిని చేసింది వ్యోమగామి శిక్షణ పొందిన ఇరవై మంది వైమానిక దళ పైలట్లలో గగారెన్ ఒక్కరే అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు స్థితప్రజ్ఞకు తోడు ఏ అంశాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకునే నైపుణ్యం చెక్కు చెదరని చిరునవ్వు ఆయనకు విజయాన్ని కట్టుబెట్టాయి నాడు గగారెన్ వయసు ఇరవై ఏడు ఏళ్ళు కళ్ళెం లేని కరోనా వేగం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్ దేశంలో కరోనా కేసులు మరింత అయ్యాయి మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఒక్కరోజే లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు కొత్త కేసులు వచ్చాయి తొమ్మిది వందల నాలుగు మంది మృతి చెందారు గత అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఇంతగా ప్రాణ నష్టం సంభవించడం ఇదే మొదటిసారి ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్యాపరంగా ఇప్పటి వరకు అమెరికా బ్రెజిల్ భారత్లు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండేవి ఇప్పుడు రెండో స్థానంలో బ్రెజిల్ బదులు భారత్ ఉంది జాన్స్ ఆప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం ప్రపంచంలో పదమూడు పాయింట్ ఆరు ఒకటి కోట్ల కేసులుంటే వాటిలో అమెరికాలో మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల కేసులు ఉన్నాయి మన దేశంలో కోటి ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల పదిహేడు మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు వరుసగా ముప్పై మూడు రోజులుగా రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి సుప్రీంకోర్టును తాకిన కరోనా కోర్టులో నలభై నాలుగు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కరోనా భయం వెంటాడుతోంది సుప్రీంకోర్టులోని నలభై నాలుగు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది సిబ్బందిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు కేసుల విచారణ ప్రక్రియను తమ నివాసాల నుంచే చేపట్టారు దీంతోపాటు సుప్రీంకోర్టు ధర్మాసనాలన్నీ ఉదయం నిర్ణీత సమయానికి గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించాయి ఈ మేరకు సుప్రీంకోర్టు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది న్యాయమూర్తులందరూ తమ ఇళ్ల నుంచే వర్చువల్ విధానంలో కేసులు విచారణ చేపట్టాలని కోరింది అదే సమయంలో కోర్టు రూములు కోర్టు ప్రాంగణం మొత్తాన్ని శానిటైజ్ చేయాలని ఆదేశించింది అతివల్లో అతి బరువు రాష్ట్రంలో పెరుగుతున్న ఒబెసిటీ బాధితులు పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో భారీగా పెరుగుదల ప్రతి వంద మంది మహిళల్లో ముప్పై ఆరు పాయింట్ మూడు మంది ఊబకాయులే మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఒబెసిటీ సమస్య ఐదు పాయింట్ రెండు శాతం తక్కువే కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడి మితాహారం వ్యాయామమే సరైన మందు అంటున్న వైద్యులు దీనిపై ప్రత్యేక కథనాన్ని డాక్టర్ సమరం ఉమెన్ ఛానల్ మగువలో చూడండి కాసుపత్రులపై ప్రభుత్వం సీరియస్ అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఊరుకోవద్దు సిటీ స్కాన్ పేరుతో స్కామ్లద్దు శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ హెచ్చరిక కరోనా వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది వైద్యం పేరుతో అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని జీవో నెంబర్ సెవెన్ సెవెన్ ప్రకారం ప్రతి ఆసుపత్రిలో కరోనా వైద్యానికి నిర్ణీత ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని తేల్చి చెప్పారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ చేసి కరోనా పాజిటివ్ ఉందని చెప్పి దోపిడీ చేస్తున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాలని భాస్కర్ సూచించారు వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్ష ఖచ్చితమైనదని పేర్కొన్నారు గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే సిటీ స్కాన్ చేయాలన్నారు రాజస్థాన్పై పంజాబ్ విజయం విరుచుకుపడ్డ కేఎల్ శాంసంగ్ శతకం వృధా అటు కింగ్స్ ఇటు రాయల్స్ హోరాహోరీ యుద్ధంలో పరుగుల వరద అభిమానులను ఉర్రు తొలగించింది ఉత్కంఠతో ఉప్పేసిన మ్యాచ్లో చివరికి పంజాబ్ కింగ్స్ గెలిచిన కొండంత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ పోరాటము ఆకట్టుకుంది కళ్ళు చెదిరే షాట్లతో అద్భుత శతకం సాధించిన సంజు కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో రాయల్స్ను గెలిమించలేకపోయినా అద్వితీయ పోరాటంతో అందరి మనసులను గెలుచుకున్నాడు మరోవైపు పంజాబ్ సారథి రాహుల్ అదిరే బ్యాటింగ్తో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు కరోనా వచ్చింది వాసన పోయింది నాకు ఎనిమిది నెలల క్రితం కోవిడ్ నైన్టీన్ వచ్చింది అప్పటినుంచి వాసన రుచి తెలియడం లేదు దయచేసి దీనికి తగు చికిత్సను సూచించండి అని అడగగా ప్రముఖ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎన్ స్వరూప్ రెడ్డి చెబుతూ ఇలా అన్నారు కోవిడ్ నైన్టీన్ బారిన పడ్డవారిలో చాలామందికి రుచి వాసన పోతున్నాయి నూటికి తొంభై మందికి వారం తర్వాత తిరిగి తెలుస్తున్నాయి కానీ కొందరికి పూర్తిగా పోతున్నాయి దీనికి కారణం వాసనను పసిగట్టడానికి తోడ్పడే నాడీ కణాలు పూర్తిగా దెబ్బతినడం వాసన తెలియకపోతే నాలుగు మీదుండే రుచి మగ్గులు ప్రేరేపితం కావడము తగ్గుతుంది మన ముక్కు లోపల పైగోడలో వాసనను పసిగట్టే భాగం ఉంటుంది ఇక్కడ నాడీ కణాలతో పాటు వీటికి సాయం చేసే అనుసంధాన కణాలు ఉంటాయి అనుసంధాన కణాలు దెబ్బతింటే కోలుకుంటాయి నాడీ కణాలు దెబ్బతింటే మాత్రం రుచి వాసనను గుర్తించే శక్తి తిరిగి రాదనే చెప్పుకోవచ్చు ఎనిమిది నెలలు దాటినా మీకు రుచి వాసన తెలియడం లేదంటే తిరిగి రాకపోవచ్చనే అనుకోవచ్చు బహుశా మీకు వైరస్ ఉధృతంగా దాడి చేసి ఉండవచ్చు వాసనను పసిగట్టే నాడీ కణాలు పూర్తిగా దెబ్బతిని ఉండవచ్చు అయినప్పటికీ ముక్కులోకి కొట్టుకునే కార్టికోస్టెరాయిడ్ స్ప్రేలను ప్రయత్నించి చూడవచ్చు ఫ్లూటికాజోన్ ప్యూరియేట్ మెమటోజాన్ ప్యూరియట్ స్ప్రేలలో ఏదో ఒక దాన్ని వాడుకోవచ్చు ఒక్కో ముక్కులో రోజుకి రెండుసార్లు చప్పున నెల వరకు వాడి చూడండి డాక్టర్ సలహా మేరకు కార్టికోస్టెరాయిడ్ మాత్రను వేసుకోవచ్చు వీటితో ఖచ్చితంగా రుచి వాసన తిరిగి తెలుస్తాయని చెప్పలేం కానీ కొంతవరకు ఫలితం ఉండవచ్చు వీటితో కుదురుకోకపోతే వాసన శక్తి శాశ్వతంగా పోయినట్టే దురదృష్టం కొద్దీ దీనికి ఇతరత్రా చికిత్సలేవీ లేవు కొన్నిసార్లు ముక్కులో బుడిపెలు పెరిగినా వాసన పోవచ్చు ఇలాంటివి ఉన్నాయేమో చూసుకోవడం మంచిది మీరు దగ్గర్లోని ముక్కు చెవి గొంతు నిపుణులు కలవండి ముక్కులో ఎండోస్కోపీ పరీక్ష చేసి చూస్తారు అవసరమైతే ప్యారనైజల్ సైనసిస్ సిటీ స్కాన్ చేయిస్తారు బుడిపెలు వంటివి ఉంటే బయటపడుతుంది వీటిని తొలగిస్తే తిరిగి వాసన వస్తుందని ఆయన చెప్పారు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం కోవిడ్పై పోరుకు స్పుత్నిక్ టీకా దేశీయంగా కోవిడ్ నైన్టీన్ ను నిరోధించడానికి మూడో టీకాగా స్పుత్నిక్ అందుబాటులోకి రానుంది రష్యాకు చెందిన ఆర్డీఎఫ్ ఆవిష్కరించిన ఈ టీకాపై మన దేశంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ క్లినికల్ పరీక్షలు నిర్వహించింది భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ సైతం వినియోగంలోకి రానుంది పోలీసులకు ఉగాది పురస్కారాలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరికీ సీఎం సౌజ పతాకాలు పోలీస్ ఫైర్ ఏసీబీ విజిలెన్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలకు పతాకాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రులకే రెమ్డెసివిర్ ప్రతి సోమ గురువారాల్లో కొనుగోళ్లు అమ్మకాలపై వివరాలు ఇవ్వవలసిందే ఔషధ నియంత్రణ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఆదేశాలు జారీ చేసిన ఔషధ నియంత్రణ శాఖ డీజీ రాష్ట్రానికి చేరుకున్న నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల వ్యాక్సిన్ డోసులు కోవిడ్ బాధితుల కోసం నూట ఎనిమిది ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ బాధితులకు సేవలు అందించే ఆసుపత్రుల సంఖ్య నూట ఎనిమిదికి పెంచారు రాష్ట్రంలో మూడు వేల రెండు వందల అరవై మూడు మందికి కరోనా పాజిటివ్ తెలంగాణలో కొత్తగా రెండు వేల రెండు వందల యాభై పాజిటివ్ కేసులు ఈ నెల పంతొమ్మిది నుంచి పాలిటెక్నిక్ బ్యాక్లాగ్ పరీక్షలు కృష్ణా గుంటూరు జిల్లాలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెల పంతొమ్మిది నుంచి సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయని దీనికోసం విజయవాడలోని తమ కళాశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఏ శివప్రసాద్ తెలిపారు మూడు కోవిడ్ పరీక్షా కేంద్రాలు బెజవాడ నగరంలో మూడు చోట్ల కోవిడ్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రాజగోపాల్చారి ఇండోర్ స్టేడియం గుణదలలో ఈ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు కరోనా లక్షణాలు ఉన్నవారు ఈ సెంటర్లకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని సూచించారు ఐపీఎల్లో ఈనాడు కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తా కలుద్దాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్